కేసీఆర్ ప్రభుత్వం గత 33 నెలలుగా ఒక్కొక్క నిరుద్యోగికి 99 వేల 528 రూపాయలు బకాయి పడ్డాడని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలువురికి బూట్ పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలన్నారు. 33 నెలల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో చెలకాటమా కబర్దార్ కబర్దార్, నిరుద్యోగులతో చెలకాటమా కబర్దార్ కబర్దార్, రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. కారమండి నమస్కారం అండి. నేను మర్రి సతీష్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడను. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా టీఆర్ఎస్ ఏదైతే పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క నిరుద్యోగికి 3016 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తా అని చెప్పేసి ఇప్పటికీ 33 నెలలు గడుస్తున్నా కానీ ఏ ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ వృత్తి చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిసేలాగా వినూత్న నిరసన చేపట్టడం జరిగింది. ఇవాళ బూట్ పాలిష్ తోటి ఈ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి బూట్ షూ పాలిష్ చేయడము, రిక్షాలు నడపడం, ఆటోలు నడపడము, రిక్షా దొక్కడము, అదేవిధంగా నిజంగా చెప్తున్న వీధి వ్యాపారులుగా మారిన పరిస్థితి ఈ రాష్ట్రంలోనే నెలకొన్నది. మనం నిధులు నియామకాలు అని చెప్పేసి నీళ్లు అని చెప్పేసి రాష్ట్రం సాధించడం, దాంట్లో నియామకాలు కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైనవి. ఖబర్దార్ కేసీఆర్, నిరుద్యోగులతో చెలగాటమాడ తలుచుకుంటే మాత్రం బీజేపీ ఆధ్వర్యంలో ఇంకా ముందు పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము హెచ్చరిస్తా ఉన్నాం, తక్షణమే రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి